దోస్తులతోని ఏదైనా హోటల్ కు పోయి రెండు షాయలు ఆర్డర్ ఇస్తే జర షేప్ అయినాక షాయలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు ఒక్కొక్క పారి ఆల్చమతే ఏయ్ ఎంత సేపు కూకోవాలయ్యా తెస్తావా పొమ్మంటావా అని గరమైతుంటారు లొల్లు సుతాయితుంటాయి ఎంత లేదన్నా షాయ చెప్పినాక ఓ 5 నిమిషాలన్నా ఏటింగ్ చేయాలి ఇట్లా ఓంగనే అట్లా ఇచ్చేటట్టుంటే మంచిగుండు అనుకునేటోళ్ళకు ఈ ముచ్చట మంచిగానే అక్కరికి వస్తుండొచ్చు అన్నా స్కాన్ చేసి 20 రూపాయలు కొట్టంగనే కిందకి వెళ్లి నీళ్ళ బాటిల్ వస్తుంది మళ్ళా ఇట్లా కెంచొచ్చి ఇటు స్కాన్ చేస్తే కాఫీ వస్తుంది అటు స్కాన్ చేస్తే చాయ్ వస్తుంది వరెవ్వ గమ్మతున్నది కదా చాయ్ కాఫీనే కాదు అంచుకు బిస్కెట్లు కావాలంటే సుతా ఇగో ఈడ స్కాన్ చేసి పైసలు కడితే వస్తనే ఉంటాయి ఆవ్ చాయ్ ఏటిఎమే మన హైదరాబాద్ లో జెమ్ ఓపెన్ క్యూబ్ అనే కంపెనీలు తయారు చేసి రుగ్గి డబ్ల్యూటీసీ మిషన్ అంటే వాటర్ టీ కాఫీ ఏది కావాలంటే అది వస్తదన్నట్టు మళ్ళా ఎక్కువ జాగ సుతా అవసరం లేదు లో ఓ పెద్ద ఫ్రిడ్జ్ పెట్టే అంత జాగల సెట్ చేయొచ్చు మొన్న ఈనడమనే మార్కెట్ లో కిడిస్తే మాకు మాకు అని ఎగబడుతుండ్రట చాయ్ దుకాణాలు నడిపేటోళ్లు కంపెనీలు 100 నీళ్ల బాటలు 300 చాయ్లు కాఫీలు 50 బిస్కెట్ ప్యాకెట్లు పెట్టొచ్చట పుసుక్కున అయిపోతే ఎట్లా అంటారేమో ఒకవేళ స్టాక్ తగ్గిందంటే ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి అలర్ట్ వస్తుంది సో అలర్ట్ వచ్చినప్పుడు వెళ్ళి ఫిల్ చేసుకునే అంటే దీని పక్కనే ఉండి చూసుకునే అవసరం లేదన్నమాట అగనట స్టాక్ అయిపోతే ఏమంటే మన ఫోన్ కు సిగ్నల్ వస్తుందట ఫలానా కడ స్టాక్ అయిపోయింది ఉరుకు అని ఇక జప్పున వచ్చి నీళ్ల బాటిల్ అయిపోయినాయి అనుకోండి ఇట్లా నింపిపోతే అయిపోయి మనుషులు ఉండాల్సిన పని లేదు అంతా మిషనే చూసుకుంటది గమ్మతున్నది కదా షాయ్ దుకాణం పెడితే మాస్టర్ ను పెట్టుకోవాలి ఆయనకు అసిస్టెంట్ ఉండాలి పుసుక్కున ఆలు రాకుంటే దుకాణం బంద్ పెట్టుకోవాలి కానీ ఈ మిషన్ ఉంటే ఏ పబ్లిక్ ప్లేస్ లో పెట్టినా కావాల్సిన వాళ్ళు వచ్చి పైసలు కట్టి తాగిపోతారు గింత ఇగ్రం చేసినంటే పైసలు బగ్గనే అయితే కావచ్చు అనుకునేరు తిప్పి కొడితే లక్షన్నరే మళ్ళా లోన్ సౌలతి ఇన్సూరెన్స్ సుతా ఉంటదట బ్యాగుల ఏటీఎంలు బిర్యానీ ఏటీఎంలు బంగారం ఏటీఎంలు ఆఖరికి షాయ్ బిస్కెట్ల ఏటీఎంలు సుతా వచ్చినాయి రేపు రేపు ఇంకేం ఇకమతులు చేస్తారో పో